డబ్బు కోసమే కిడ్నాప్ చేశారు బాలుడు దీక్షిత్ను హత్య చేసినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపిన కుసుమ దీక్షిత్ రెడ్డి అనే 9 సంవత్సరాల బాలుడిని కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. హత్యకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ద్విచక్ర వాహనంపై వచ్చిన మందసాగర్ అనే వ్యక్తి దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసేందుకు ముందుగానే రిక్కీ నిర్వహించి సీసీ కెమెరాల్లో ఎక్కడా దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. అయినా మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో మందసాగర్ ద్విచక్ర వాహనంపై దీక్షిత్ను తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. మెకానిక్గా పనిచేసే మందసాగర్ దీక్షిత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఉంటాడు. కిడ్నాప్ చేసిన తర్వాత డబ్బు డిమాండ్ చేశాడు. డబ్బుల కోసమే కిడ్నాప్ చేసినా ఆ తర్వాత దొరికిపోతామనే భయంతో బాలుడు గొంతు నులిమి చంపేశాడు. కిడ్నాప్ చేసిన గంటన్నరకే గొంతు నులిమి హతమార్చారు. ఆ తర్వాత అన్నారం శివార్లోని గుట్టపైకి మృతదేహాన్ని తీసుకెళ్లి పెట్రోల్ పోసి దహనం చేశారు. చంపిన విషయం దాచిపెట్టి బాలుడిని విడిచిపెట్టేందుకు 45 లక్షలు డిమాండ్ చేశారు. చంపిన తర్వాత కూడా 2 రోజుల పాటు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. దీక్షిత్ను కిడ్నాప్ చేసింది, డబ్బు డిమాండ్ చేసింది, ఫోన్లలో పలుమార్లు మాట్లాడింది మందసాగర్ అనే వ్యక్తి అని ఇతను స్వగ్రామం జిల్లాలోని శనిగపురం మహబూబాబాద్లోని 3 కోట్లు సెంటర్లో మెకానిక్గా పనిచేస్తున్నాడు. తొందరగా డబ్బు సంపాదించాలనే దురాస్తోనే ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితులను పట్టుకున్నారు పోలీసులు. మందసాగర్తో పాటు మనోజ్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతని పాత్రపై కూడా విచారణ జరుపుతున్నారు పోలీసులు. నిందితులు ఇంటర్నెట్ కాల్స్ చేసినా హైదరాబాద్ సైబర్ క్రైమ్ టాస్క్ ఫోర్స్ సాయంతో ఛేదించారు కేసుని. నిందితుడిని ఎన్కౌంటర్ జరగలేదని, నిందితుడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడేలా సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరిస్తున్నామని, ఈ కేసులో మొత్తం 30 మందిని విచారించామని, ఈరోజు సాయంత్రం లేదా రేపు పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఈ వ్యక్తి ఆల్రెడీ శనిగపురంలో రంజిత్ రెడ్డి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటుంది. ఈ అబ్బాయి మ్యాన్మోల్ ఇంటికి ఫ్రీక్వెంట్గా పోవడం, రావడం, పక్కనే ఉండబట్టి మంచిగా యాక్సెస్ ఉండడం, గుడ్డు పట్టడం రావడం జరుగుతుంది. కాబట్టి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ రోజు అతను పని చేసుకొని వచ్చేసి రంజిత్ రెడ్డి మూమెంట్ కూడా చూస్తూ రంజిత్ రెడ్డి ఆ రోజు 5:40కి పిల్లల దగ్గర బయటికి తీసిపోయి షాపింగ్ చేసుకొని ఆడవలసిన కొనుక్కొని వచ్చి ఇంట్లో తెచ్చిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా పిల్లలు సాయంత్రం ఆడుకోవడం అలవాటు. ఆ సందర్భంలో 5:40, 5:50 టైంలో పిల్లవాడు బయటపోవడం జరిగింది. ఇతను అప్పటికీ అక్కడ మాట తీసుకుంటే రెగ్యూ తీసుకుంటూ ఇతన్ని వచ్చిన 5-10 నిమిషాల్లోనే అన్నట్టు తెలుసు కాబట్టి బయటికి వెళ్తాడు రా బయట చెప్పేసి ఇంకావాలనే అక్కడ ఉన్న పక్క వాళ్ళు కూడా చెప్తాడు అదే అన్నయ్య విషయంలో పోయి వద్దని చెప్పేసి దీక్షిత్ రెడ్డి చెప్పడం తెలిసిన మనుషులు కాబట్టి అది ఎలాంటి టెన్షన్ పడకపోవడం జరిగింది. ఈ టైం అయితే మందసాగర్కి పూర్తిగా ఇక్కడ మనకి సీసీ కెమెరాలు ఎక్కడ ఉంటాయి ఎట్లా మనం ఏదైనా చెప్పేసి మన రాలేదుంది కాబట్టి ఎక్కడ సీసీ కెమెరాలు లేకుండా చూసుకొని ఆ ప్రాంతాల నుంచి తీసుకొని బయటికి పోయి మన రాళ్ళ కుదరమని ఈ రోజు తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ తీసుకుని ఒక నార్మల్ ప్రాంతం ఒక గుంట పొదలు ఉన్నటువంటి ప్రాంతం తీసుకెళ్లి 1 గంట 2 గంటల సేపు అక్కడ రెగ్యూ చేయడం జరిగింది. తర్వాత ఇతను ఏమొచ్చిందంటే ఫస్ట్ డబ్బులు డిమాండ్ చేయాలి అని చెప్పేసి ఆలోచన ఉంది. తను మనం 45 లక్షలు డిమాండ్ చేసాము, చేసి ఎంతో కొంత అందులో 45 లక్షలు కాకపోతే ఎంతో కొంత వస్తుందనే ఉద్దేశంతోటి ఇతను కాస్త అనుకున్నాడు. కానీ ఆ డిమాండ్ తర్వాత 1 గంట సేపు చూసిన తర్వాత ఆ పరిస్థితి అబ్బాయిని కంట్రోల్ చేయడం కష్టం ఉంది. తర్వాత అప్పటికే తెలిసిన మనిషి కాబట్టి అప్పటికే తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ ఎంత నేను ఈ అబ్బాయిని ఆపడం తర్వాత ఒక్కడే తీసుకుపోయి అక్కడ కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. అబ్బాయి కూడా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. తర్వాత ఏ విధంగా సమాజంలో ఎలా గుర్తుపెట్టాడు తెలిసిన వ్యక్తిని అని చెప్పేసి ఇమీడియట్గా అతనికి ఆలోచన మారడం ఇతను బతుకుంటే ఎట్లయినా సరే నన్ను చెప్తాడు నేను లేదని చెప్పేసి అదే టైంలో వచ్చింది 1 అవర్లో అక్కడ తీసుకుపోయినటువంటి గంటన్నరలోనే గొంతు తీసుకుని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు 1 గంట కింద మందసాగర్ మనం కస్టడీ తీసుకోవడం జరిగింది. ఇతను చెప్పిన సమాచారం ప్రకారం ఒక్కడే ఇక్కడ రావడం తీసుకొని పోవడం అతనికి బైక్ ఉంది ఆ బైక్ కూడా ఫేక్ నెంబర్ పెట్టుకొని తీసుకునే చెప్తున్నాడు. మనకు ఒక సీసీ ఫుటేజ్ కూడా అతను చెప్పిన సమాచారం ప్రకారం మనం రాకపోతున్న అవుట్స్కర్ట్స్లో ఒక కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది మన బాబు ఎక్కించుకొని పోతున్నటువంటి సీసీ ఫుటేజ్.
निर्धारण इंका पूर्ति स्थाई में सायंत्र।